ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పొలిటికల్ ర్యాలీల నిషేధాజ్ఞలతో ఓవైపు ప్రతిపక్షాలు మండిపడుతుంటే మరోవైపు వైసీపీలో నేతల మధ్య అంతర్గతంగా ఇన్నాళ్ళు ఉన్న అసంతృప్తి బయటకు వస్తుందా అన్న సందేహం పొలిటికల్ చర్చకు దారితీస్తుంది. నెల్లూరులో ఆనం వర్సెస్ నేదురుమల్లి కోటన్ రెడ్డి ఎపిసోడ్లు ముగిసిపోకముందే ఇటు గుంటూరు జిల్లాలోనూ కొత్త స్వరాలు వినిపిస్తున్నాయి. మేకతోటి సుచరిత చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ని రగులుస్తున్నాయి. తన భర్త పార్టీ మారితే తను కూడా పార్టీ మారాల్సిందేనంటూ చేసిన కామెంట్స్ బెదిరింప లేదా సుచరిత ఏదైనా హింట్ ఇస్తున్నారా అనే డిబేట్కు కారణమవుతున్నాయి. రాజకీయంగా మా మనుగడ అంటే మేము వైఎస్ఆర్ పార్టీతోనే అని ఎప్పుడు చెప్పాం. సుచరిత ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా అదే స్టేట్మెంట్ దయాసాగర్ గారిది కూడా అయి ఉంటుంది, లేకపోతే కావేరు కాదు. లేదా ఇప్పుడు దయాసాగర్ గారు వచ్చి బయటకు వచ్చి నేను పార్టీ మారుతాను సుచరిత నువ్వు నాతో రా అంటే ఒక భారీగా నేను నా భర్త అడుగు జాడల్లోనే నడుస్తాను కదండి, ఎంత రాజకీయ ఇరుకురాలునైనా కానీ. కాబట్టి ఇలాంటి అలా కదండి, ఎందుకంటే మనం చూసాం చాలా మంది పార్టీ మారొచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఇప్పుడు ఉదాహరణకి మన కృష్ణారావు గారు వాళ్ళు చౌదరి గారు వాళ్ళు వచ్చారు. కృష్ణారావు గారు ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఆవిడ నన్ను ఆత్మీయంగా లోపల తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి నాకు అప్పుడప్పుడు కాఫీ కావాలా, జున్ను కావాలా, అది కావాలా, ఇది కావాలా హడావుడిగా చేసుకొచ్చి ఇచ్చేవాడు. అంటే పార్టీ మారి మా భర్త మారాడు వస్తే నాకెందుకు నా లోపల సపరేట్గా కూర్చోలేదు కదా, ఎంత ఆత్మీయంగా తీసుకెళ్ళారంటే వచ్చి హత్తుకుని తీసుకెళ్ళేవాడు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అంటే మారొస్తే ఆయన ఒక్కడే రాడు, కుటుంబం అంతా వస్తారు, దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. అలాంటి సందర్భంగా మరి దయాసాగర్ గారు ఒక పార్టీలో, సుచరిత ఇంకొక పార్టీలో, లేకపోతే వాళ్ళ పిల్లలు వచ్చారు ఒక పార్టీలో ఉంటారు కదా. సుచరిత గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా పెద్దగా వర్గపోరు లేకపోయినా సుచరిత ఈ పార్టీ మార్పు వ్యాఖ్యలు ఎందుకు చేశారో అని వైసీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లాలో ఈ అసంతృప్త రాగాన్ని ముందు అందుకున్నది అంటే తాడికొండ నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవికి సీనియర్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్కు మధ్య జరిగిన మాటల యుద్ధం సీఎం జగన్ వరకు వెళ్ళింది. శ్రీదేవి ఎమ్మెల్యే ఉండగా డొక్కాకు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించడం పెద్ద రచ్చకే దారితీసింది. సజ్జల మధ్యవర్తిత్వంతో సమస్య సద్దుమణిగినట్లు కనిపిస్తున్న ఆ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందనేది బహిరంగంగానే వినిపిస్తున్న టాక్. గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గం కానీ తాడికొండ నియోజకవర్గం కానీ రెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఈ రెండు నియోజకవర్గాలకి ఎమ్మెల్యేగా ఉన్న కీలక నేతలు చేస్తున్న ఈ రెబల్స్ కామెంట్స్ ఎటు దారితీస్తాయో అని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీదేవి గారికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆవిడ నాయకత్వం పక్షమైనట్టు ఆవిడ రాజకీయ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హామీ ఇస్తారో అంతకంటే ఎక్కువగా నేను హామీ ఇచ్చి వ్యక్తిగతంగా, ఎందుకంటే నా మా అమ్మాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు నాకు కావాల్సిన ఇక్కడ ఉన్న ఎవరికి కూడా కంటే కూడా నేను ఎక్కువ ఆమె నాకు కావాలి, ఆ కుటుంబం నాకు కావాలి, ఆ అమ్మాయి నాకు కావాలి.